గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది న్యూస్లో ఉందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రాజెక్ట్ టైగర్ అనే కన్జర్వేషన్ ప్రోగ్రామ్ లాగే ప్రాజెక్ట్ గిబ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ గిబ్స్ని ప్రొటెక్ట్ చేయలేమా అని గవర్నమెంట్ని అడిగింది. సో ఈ కంటెక్స్ట్లో మనం గిబ్స్ గురించి తెలుసుకోవాలి. సో షార్ట్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని నేను గిబ్స్ అని పిలుస్తాను. ఓకే, సో ఈ గిబ్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అన్నమాట. ఇది మెయిన్గా మనకి ఎరిడ్ సెమీ ఎరిడ్ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లోను, తర్వాత స్క్రబ్ ల్యాండ్స్లోను, తర్వాత టాల్ గ్రాస్ ఉన్నటువంటి ఏరియాస్లోను ఎక్కువగా ఇది దాని హ్యాబిటెట్ అనమాట, అక్కడ నివసిస్తుంది. సో అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం అయితే వీటి యొక్క స్ట్రెంగ్త్ అనేది కనీసం 250 అనేది ఉండేది. కానీ సడన్గా 100కి కంటే తక్కువగా దిగజారిపోయింది, పడిపోయింది దాని నంబర్. సో దాంతో 2011లోని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దాని యొక్క స్టేటస్ని ఎండేంజర్డ్ నుంచి క్రిటికల్ ఎండేంజర్డ్గా దాన్ని మార్చాల్సి వచ్చింది. అంతేకాదు దానివల్ల మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో దీన్ని షెడ్యూల్ 1గా హై స్టేటస్ అంటే ప్రొటెక్షన్లో హై స్టేటస్ ఇవ్వాల్సి వచ్చింది. మరి దీనికి ఎందుకు అంత సడన్గా మనం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్కి వెళ్ళడానికి గల కారణాలేంటి? ఆ కారణాల్లోకి వెళ్తే మెయిన్గా అంతకుముందు 1970స్లో ఎక్కువగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్ని హంటింగ్ చేస్తూ చంపేవాళ్ళు. అలా కాకుండా తర్వాత దాని యొక్క హ్యాబిటెట్ అనేది ష్రింక్ అవుతూ వచ్చింది. మరి దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ అది ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రాస్ ల్యాండ్ ఏరియాని అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేయడము ఒక కారణమైతే, అలా కాకుండా రాంగ్ పాలసీస్ అంటే ఎందుకు అంటే ఇక్కడ రెండబెండూర్ అనే ఒక శాంక్చరీలో మెయిన్గా దీన్ని 1974లో దిస్ ఈస్ ద హోమ్ ఫర్ ద బ్లాక్ బర్డ్స్ అండ్ ఈ గిప్స్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అలాంటి ప్రాంతాన్ని గవర్నమెంట్ ఫండ్ వల్ల చాలా అక్కడ ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్ని కాస్త ఫారెస్ట్ ల్యాండ్గా మార్చేశారు. సో ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉండాల్సినటువంటి గిబ్బులు వాటిని మనం సేఫ్ కాని ప్లేసెస్కి టెరిటరీస్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే రాంగ్ పాలసీస్ వల్ల వాటి యొక్క ప్రొటెక్షన్ అంటే వాటి యొక్క హ్యాబిటెట్ అనేది ష్రింక్ అయింది, హ్యాబిటెట్ ష్రింక్ అవ్వడం వల్ల ఇక్కడ వాటి యొక్క బ్రీడింగ్ అనేది సేఫ్ అవ్వలేదు, అంటే గ్రౌండ్ ప్లేసెస్లో వాటి ఎగ్స్ లే చేయడం, దానివల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా జంతువులు యొక్క థ్రెట్ అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా క్యాటిల్స్ కానీ, జాకల్స్ కానీ, ఫాక్సెస్ కానీ వాటి యొక్క ఎగ్స్ని డిస్ట్రాయ్ చేసేవన్నమాట. దాంతో వాటికి అసలు వాటి పాపులేషన్ అనేది పెరగకుండా పోయింది. అంతేకాకుండా వీటి మీదకి కూడా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ పిగ్స్ కానీ, తర్వాత కుక్కలు వైల్డ్ డాగ్స్ కానీ వాటి మీద అటాక్ చేయడంతో కూడా వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది. మరి ఈ మధ్య కాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొల్లిజన్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వల్ల కానీ, కొల్లిజన్ విత్ విండ్ మిల్స్ వల్ల కానీ ఇవి ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎందుకంటే దీనికి ఒక ఫ్రంటల్ విజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రంటల్ విజన్ తక్కువగా ఉండడం వల్ల అది పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఐడెంటిఫై చేయకపోవడం, అలాగే ఇది హెవీగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి తప్పించుకునే టైంలో ఆ బాడీ సహకరించకపోవడం, సో దాంతో ఇంజురీస్ తోటి అది పడిపోవడం, ఇలా తను ఈ గిప్స్ అనేవి చాలా మట్టుకి వాటి యొక్క నంబర్, వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వచ్చిందన్నమాట. సో ముఖ్యంగా మనం ఇవి సమ్మరైజ్ చేసుకుంటే, ఒకటి ముఖ్యంగా హంటింగ్ వల్ల ఫస్ట్, సెకండ్ వాటి యొక్క స్ట్రింకింగ్ హ్యాబిటెట్ అది బికాస్ ఆఫ్ ద రాంగ్ పాలసీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద అగ్రికల్చర్ యూసేజ్, తర్వాత వీటి వైల్డ్ యానిమల్స్ యొక్క అటాక్, తర్వాత వచ్చేసి ఈ కొల్యూషన్ విత్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఈ విండ్ మిల్స్ అన్నమాట. మరి దీని గురించి అంటే విండ్ మిల్స్ అనేది ఎందుకు అంటే మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ గురించి మనం ఎంతో మాట్లాడుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ విండ్ మిల్స్ వల్ల వీటి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. సో అందుకని వీటి యొక్క పాపులేషన్ని పెంచడం కోసం అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ గవర్నమెంట్ కలిసి సేవ్ గిబ్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే క్యాప్టివ్ బ్రీడింగ్ చేసి ఆ తర్వాత వీటిని వాళ్ళు వైల్డ్ లైఫ్లోకి రిలీజ్ చేస్తూ వాళ్ళ పాపులేషన్ని పెంచడం. సో కానీ
అయినా కూడా వీటి యొక్క స్ట్రెంగ్త్ని ఇంకా పెంచాలి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వల్లనే ఎక్కువగా డెత్స్ జరుగుతున్నాయి కాబట్టి అది కూడా మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ప్రతి సంవత్సరం కనీసం మనకి ఒక 18 గిప్స్ ప్రాణాలు కోల్పోతున్నాయి సో ఈ వీటి యొక్క స్ట్రెంగ్త్ని పెంచాలన్నా వీటి యొక్క సర్వైవల్ కంటిన్యూ అవ్వాలన్నా ఈ ప్రాజెక్ట్ టైగర్ లాగే ఒక కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ గిబ్బుని కనుక తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చే వస్తూనే ఒక రకంగా మనం పవర్ మార్టాలిటీ ఈ పవర్ లైన్ మార్టాలిటీ రేట్ని కనుక తగ్గిస్తే మనం గిప్స్ని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు సో మనకి ఇది ఎక్కువగా ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో యూజ్ అవుతుంది సో దీనికోసం అని చెప్పేసి మీరు ఐయుసిఎన్ గురించి కానీ తర్వాత ప్రాజెక్ట్ టైగర్ గురించి అలాగే సేవ్ గిప్స్ గురించి కానీ జనరల్గా వీటి యొక్క డిక్లైన్కి కారణాల గురించి కానీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఈ 5 ఏరియాల గురించి మీరు కరెక్ట్గా చదువుకుంటూ అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్స్ గురించి కూడా చదువుకుంటే మనకి ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట ఓకే థ్యాంక్ యూ